Mami, ano? Mami? Chippa, mami? Mami. Happy? Happy. Mother's? Day. Ano day? Day, ano? Day. Hello friends, welcome back to my channel, Rishiram 321. If you want to subscribe to my channel, subscribe, like, share and comment. So, yeah, it is direct to the kitchen lo vachesamani anukuntunnaru. So, it is like Sunday anamata, ante Saturday my husband birthday ayyadu kada, aa next day anamata. So, Saturday yen specials cheyaledu, but final ga my husband aithe Saturday kuda chicken biryani tinnarandi mammalni oorinchukoni. So, ee roju mem aithe maa intlo special cheppandi meere. Chapal cheru. Chapal cheru va. Chapal pulsa. Chapal pulsa adi. First cheru laage untadi, tarvata pulsa avutadi. Inka rice. Ante simple ga chapel pulsu and rice na cheti chapel pulsu ante chapel na cheti chapel pulsu ante ballega tintarandi iddarku kuda na chapel pulsu ante ishtam anamata. So andukane sir special ga chapel pulsu aithe vandutunnan anamata. So prasthanik aithe idi chusi chudandi ela so taste vandam chudandi chudupondi ichin chapali abaddam chapali alage అబద్ధం చెప్తే బాగా చెప్తాను మీకు ఎలా మీ మనసులో ఎలాగుందో అలా చెప్పు అంతే చెప్పు అంత లేట్ చేయొద్దు ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేయాలి ఏంటి కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం ఇంకా కొంచెం ఫినాయిల్ వేయాలి ఫినాయిల్ వేయాలి ఇంకా టేస్ట్ ఉండదబ్బా ఫినాయిల్ సెపరేట్ నీకు వేసి అందులో నువ్వు స్మెల్ రావడం కోసం కొంచెం అది ఏంటిది కంపార్ట్ చేయాలి బుద్ధిగా ఉంది మళ్ళీ సో ఇదన్నమాట ప్రస్తానే మా హస్బెండ్ అలాగే జోక్స్ చేస్తూ ఉంటారు అయినా బాగుంది ఫ్రెండ్స్ చూడండి తిన్నాక ఎలా ఉంటుందో చెప్తా సో ప్రస్తానానికి అయితే కిచెన్ లో ఇదన్నమాట చూస్తున్నాండి సో ఫ్రెండ్స్ ఇంకా కిచెన్ లో అయితే వంట అవుతూ ఉంది సో ఈ సమ్మర్ లో అయితే కిచెన్ లో ఎక్కువ సేపు అయితే ఉండలేము ఉబ్బరింగ్ చేస్తూ ఉంటది కదా అండ్ బయటికి వెళ్ళాలన్నా సరే భయంగా ఉంటది అంటే ఆ ఎండలకు అయితే చాలా భయం వేసేస్తూ ఉంటది ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అవసరం ఉంది అనేసి వెళ్ళి వచ్చేలోపే మన ఫేస్ అంతా కూడా ఆయిలీగా అయిపోయి యాక్ని వచ్చేసి పింపుల్స్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం మెయిన్ గా ఈ సమ్మర్ లో సో నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను సో అందుకే మోస్ట్లీ నేను ఈ సమ్మర్ లో బయటికి వెళ్ళాలి అంటేనే వెళ్ళనమాట ఏదైనా అవసరం ఉంటేనే వెళ్తూ ఉంటాను సో ఇప్పుడు నా ఫేస్ ఈ గ్లోయింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే కొన్ని మంత్స్గా ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను అనమాట సో ఇదైతే నాకు మంచి బెనిఫిట్ని అయితే ఇచ్చిందండి నిజంగా సో ఇవేంటంటే కనుక కస్టమైజ్డ్ కిట్ అనమాట సో నా ప్రాబ్లమ్కి ఈ కిట్ అయితే ఇచ్చారు సో ఏమంటే క్యూర్ స్కిన్ అనేది ఒక యాప్ అండి అది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకి సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ అయితే ఉంటారనమాట సో వాళ్ళు మన ప్రాబ్లమ్ ఏమి అన్నది కనుక్కొని మనకు ఒక కస్టమైజ్డ్ కిట్ అయితే ఇస్తారనమాట సో అందరికీ ఒకే కిట్ ఉండదు ఎవరి ప్రాబ్లమ్కి తగ్గట్టు వాళ్ళకి కిట్ అయితే ఉంటుంది అనమాట సో వాళ్ళ మన ఫేస్ని అనలైజ్ చేసి మనకి కస్టమైజ్ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నాకైతే నా ప్రాబ్లమ్కి ఈ కిట్ అయితే ఇచ్చారు సో ఇవేంటంటే కనుక క్యూర్ స్కిన్ జెంటల్ క్లెన్స్ ఫేస్ వాష్ అండ్ క్యూర్ స్కిన్ మినరల్ సన్స్క్రీన్ జెల్ అండ్ క్యూర్ స్కిన్ కరెక్టర్ ఎమోల్ జెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లైకోనేమ్ అనమాట సో ఇవైతే నాకు ఇచ్చారనమాట సో మీరు కూడా హ్యాపీగా మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా మీరు అక్కడ డాక్టర్స్తో మీరైతే మాట్లాడుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎలాంటి అమౌంట్ అయితే మనం పే చేయన అవసరం లేదు 24/7 ఎనీ టైం మీరైతే డాక్టర్తో చాటింగ్ అయితే చేసేసుకోవచ్చు సో వాళ్ళు మన ఫేస్ని అనలైజ్ చేసి మనకైతే కస్టమైజ్ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ ఎవ్రీ మంత్ చెకప్ కూడా చేస్తారు అండ్ ట్రాక్ కూడా చేస్తూ ఉంటారనమాట మనం వాడుతున్నామా లేదా వాడిన తర్వాత మనకి ఏదైనా రిజల్ట్ వచ్చిందా లేదంటే ఇంకో కిట్ ఏమైనా ఇవ్వాలా అనేసి ప్రతి ఒక్కటి కూడా మనకి ఫాలోఅప్ చేస్తూనే ఉంటారనమాట సో ఈ కిట్ వచ్చేసి నాకు 1499 రూపీస్ అయితే పడింది అనమాట అండ్ నా కూపన్ కోడ్ వచ్చేసి RV300ని మీరు యూజ్ చేసినట్లయితే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి 300 రూపీస్ అయితే ఆఫ్ అయితే ఉంటుంది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది కదండి అండ్ డాక్టర్స్ ఏమంటే మనం ఎన్ని వాటర్ తాగాలి అండ్ ఏం ఫుడ్ తీసుకోవాలి అండ్ ప్రతి ఒక్కటి కూడా మనకి చిన్న పిల్లల్లాగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ క్యూర్ స్కిన్ నా ఫేస్ ఎంత గ్లోగా వచ్చిందంటే ఈ మెయిన్ రీజన్ వచ్చేసి క్యూర్ స్కిన్ అనమాట సో మీరు ఇక్కడ సైడ్కి కూడా చూడొచ్చు నేను యూజ్ చేయకముందు ఎలా ఉంది ఫేస్ అండ్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్గా అయితే వీడియోలో అయితే చెప్పాను మీకు కూడా అర్థమైంది అనేసి అయితే అనుకుంటున్నాను అండ్ చాటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేనైతే పెట్టాను కదా సో మీకు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఈ క్యూర్ స్కిన్ ద్వారా తెలుసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఎనికి చూపించు డబ్బులు ఇచ్చే కిడ్డీ బ్యాంక్ చెప్పకు జస్ట్ డబ్బులు ఇచ్చేసే మమ్మీ తీసుకో మమ్మీ
ఏం మమ్మా? ఆ ఏట్రా అది కావాలా? కత్తిస్తీయలా? దాలే దాట్లే ఇందా. అయ్ ఏం చేస్తావు మమ్మీ ఇప్పుడు? పైసల ఏ మమ్మీ? ఇంకా ఫస్ట్ అదే చేస్తుంది. జేజి ఏసి మమ్మా గుడ్ గర్ల్ అయిపోయింది మమ్మీ. వన్ హెనీ వన్ ఏసి అన్ననే తాళను తాళు నో వేసేసావా? అబ్బా గుడ్ గర్ల్. ఏ తాళి తాళను నాకు ఇచ్చేసే మమ్మీకి ఇచ్చి అమ్మా. మమ్మీకి ప్లీజ్ అమ్మా. మమ్మీ డాస్ డాస్ కొనుక్కుంటా ప్లీజ్. ప్లీజ్ మమ్మా. నాది నాది నాన్న ఇది. నేను దొంగతనం చేసేస్తా హెన్షిక్ అనేది కొడతాను. హెనీ నీది దొంగతనం చేసిలా? ఇంగ్లీషే మాకు రాదమ్మా. తాలా తాలా అన్ని అందులో వేసిన పది నాకు కొన్ని ఇచ్చివచ్చు కదా. తాలు 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 అయిపోయిందాను అయిపోయిందాను హెన్సి అయిపోయి పెట్టి అమ్మా. అది ఎక్కడ పెడతావు నాన్న? ఏ కిడ్డీ బ్యాంక్? నో తాలు తాలు అవన్నీ వేసిగలదు తే మమ్మీ. నాకు ఈ ఖర్చుకు లేవు. గుడ్ గల్ అయిపోయింది. ఇలా నేర్పించాలి పిల్లలకి. తప్పు రా జేజి మొక్కు మొక్కు. గుడ్ గర్ల్. ఏసి మమ్మీ ఏసియా గుడ్ గర్ల్. క్లాప్ 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 అయిపోయినాయి. పెట్టి అమ్మా ఎక్కడ పెడతావు? చాలు తాలు తాలు పెట్టి ఎక్కడ పెడతావు మమ్మీ? దాసి దాసియా హెన్షి దాసి 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 తె దాసిదం దాసిది. మా హెన్షిక చూడండి మనిషిది ఒక బాధ. ఇంట్లో ఏం చేస్తున్నావు హెనీ? అవేంటి హెనీ కిచెన్లో ఉండాల్సినవి హాల్లో ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు నాని? చూడు భయం లేకుండా ఎలాగెక్కుతుందో. ఏయ్ పడతా. భయమే లేదు కదా హెన్షి నీకు? ఆ టీ పాయ్ మీదకి ఎక్కుతుంది, చెయ్యిర్ ఎక్కుతుంది, అవి తీస్తుంది, ఇవి తీస్తుంది, అక్కడున్న ఇది ఇక్కడుంది అన్నమాట. చూసారా? ఇటు చూడు వెళ్ళిపోదమ్మా. దా దిగు పదా. డాడీకి బాయ్ చెప్పు. ఇటు చూడు డాడీకి చెప్పు. డాడీ బాయ్ అను. నానా మమ్మీ ఎలా గడిచిందో చెప్పు. కానీ చూడండి అన్నీ సర్దుకుంది. దాని టోపీ బట్టలు రెండు జతల చెప్పులు ఇదిగోండి. లోపల ఒక బాబు. ఇవన్నీ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోదామని రెడీ అయిపోయింది. ఎక్కడికి హెన్షిక? ఎక్కడికి? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా? ఇవన్నీ ఇలా సర్దుకోవాలని నీకెవరు చెప్పారు మమ్మా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చేసిన ఫిష్ కర్రీ తింటున్నానమాట. సారీ ట్రైపాడ్ అక్కడ ఉంది, మళ్ళీ తీసి ఫోన్కి పెట్టాలి 30 సెకండ్స్ కోసం అని చెప్పేసి నేను తీసుకొని రాలేదన్నమాట. సో ఫిష్ కర్రీ అయితే టేస్ట్ చేయబోతున్నా. మా పాపకైతే తినిపిస్తాను, మా హస్బెండ్ కూడా తినేసారనమాట. సో ఇప్పుడు నేను మాకు చెప్పవసరం లేదండి, నేను చేస్తే అమృతం లాగుంటుంది. అదేంటి ఒక్కొక్కసారి బాగా కుదిరేస్తుందండి. ఒక్కొక్కసారి ఎంత ఇంట్రెస్ట్ చేసినా అంత మంచిగా రాదు. ఈరోజు నార్మల్గానే అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు, జస్ట్ అలా అలా చేస్తానన్నమాట. అయినా సరే చాలా బాగుంది. సో ప్రస్తుతానికి మా లంచ్ అయితే ఫిష్ కర్రీ అనమాట. సో మా పాప చూడండి ఇక్కడ తినేసింది హ్యాపీగా. రిమోట్ ఇస్తుంది బొమ్మలేయమని చెప్పేసి. నేను వేయను, తినేసావు కదా ఇంక వేయను. తిన్నాను సేపు బొమ్మలేసాను, ఆ తర్వాత అస్సలు వేయమన్నా వేయను. సో ప్రస్తుతానికి అయితే లంచ్ టైం అనమాట. చూస్తుండండి ఇక్కడ చూడండి మా మేడము కాలు మీద కాలు వేసుకొని ఇది తింటుంది స్వీట్ కార్న్. తీయమ్మా కాల్ తీ హెనీ.
ఎందుకంటే ఇక్కడ వాళ్ళ డాడీ ఆల్రెడీ కాల్ మీద కాల్ వేసుకొని టీవీ చూస్తున్నారు. మరి నేనేం తక్కువ అన్నట్టు మా మేడం గారు కూడా వేసుకొని హ్యాపీగా స్నాక్స్ తింటున్నారు. ఏయ్ తీ, కాల్ తీ, చూడు తీయమంటే. ఏయ్ కాల్ మీద కాల్ తీ, నాకు చాలా ఇదిలాగా ఉంది. తీ ఫస్ట్. హలో, అది వెరీ గుడ్. అయినా సరే వాళ్ళ డాడీ దుక్కు చూసి నేను ఇలాగే వెయ్యాలి అనేసి అప్పటి నుంచి ట్రై చేసి చేసి ఇప్పుడు తీసిందనమాట తీయమంటే. ఇప్పుడు చూడండి మహిషిక. ఏ ఇటు చూడు, అటు చూడకు, మా డాడీ పో. దీనికి తెలిసిపోయింది వీడియో అని. ఇంతకంతా ఎన్ని నాటకాలు చేసా, ఎన్ని నాటకాలు చేసినా చెయ్యి ఇప్పుడు. ఇటు చూడు డాడీ, ఎవరి డాడీయా, ఎవరి డాడీ, ఇందుకు ఎలా ఎక్కావు, మా డాడీ అంటే ఇలాగెక్కుతావా, ఇలాగెక్కుతావా, ఎవరమ్మలో